హై గస్ అందరు ఎలా ఉన్నారు సో మనమైతే ఇప్పుడు మొన్న నిన్నైతే మన క్లాస్లో పెరిమీటర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే నేర్చుకున్నాం ఇప్పుడు ఏంటంటే స్వాప్ క్యారెక్టర్స్ అయితే మనం తెలుసుకుందాం అనమాట సో స్వాప్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పదం తీసుకుంటాం ఏదైనా ఒక వార్డ్ని తీసుకుంటాం ఆ వర్డ్లు రెండు ని తీసుకున్న తర్వాత అందులో ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ ఒకేలా ఉందంటే ఆ వర్డ్ ని పక్కకు పెడతాం తర్వాత ఇంకో వార్డు ఇంకో వర్డ్ని అయితే కంపారిజన్ చేసుకుంటాం కంపారిజన్ చేసుకున్న తర్వాత దాన్ని కనుక ఒక్కసారి ఎజిసెంట్ స్వైప్ అనమాట అంటే ఒక్కసారి స్విచ్ స్వాప్ చేస్తే అంటే ఎడ్జిసెంట్ అంటే పక్క పక్కన పక్క పక్కన ఉన్నాయి ఏవైనా పక్క పక్కన ఉన్నాయి మారిస్తే మనం మార్చింది ఆల్రెడీ ఇచ్చిన అవుట్పుట్ కి ఈక్వల్ గా అయితే మనం ప్రింట్ ఎస్ అని రాయాలి లేదంటే నో అని రాయాలి సో మీకైతే క్వశ్చన్ నేను చూపెడతాను ఆ క్వశ్చన్ చూపిస్తున్నప్పుడు మీకైతే అర్థమవుతుంది అనమాట సో మీకైతే స్క్రీన్ లో కనబడుతుంది కదా ఇది ఏ బిసి ఇదేంటి మనం ఏదైనా ఒక అవుట్పుట్ అయితే అనుకోవచ్చు అనమాట ఎస్ అయితే అనుకుంటాను దీన్ని దీన్ని అయితే నేను జెడ్ అని సో మనకి ఎస్ అనేది ఏంటి ఏ బిసి జడ్ అనేది ఏంటి ఏసీబి కదా ఇప్పుడు ఈఏ ఈఏ ఏంటి ఈక్వల్ గా ఉంది ఈక్వల్ గా ఉంటే దీన్ని అయితే నేను పక్కకి ఎలిమినేట్ చేస్తాను ఇప్పుడు బీసీ అని ఉంది కదా సిడి ఇది మనకి అవుట్పుట్ అనమాట ఎండ్ ఉంటే మనం అని రాయాలి లేదంటే లేదనమాట ఇప్పుడు ఎస్ని ని ఒకసారి ట్విస్ట్ చేస్తాం ఏ ట్విస్ట్ చేయాలి ఎజిస్ పక్క పక్కన ఉన్న వాటిని మాత్రమే ట్విస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ బీసీ ఉంది కదా ఈ సి ఇలా ట్విస్ట్ చేస్తే ఏమవుతుంది సిడి అయింది కదా సో మనకి అప్పుడు అప్పుడు ఇది ట్విస్ట్ చేసాం కదా అప్పుడు ఏమైంది ఏ సి డి అయింది ఈ ఏసిడి ఈ ఏసిడి ఏమైంది ఈక్వల్ అయింది అప్పుడు ఏమైంది ఎస్ అనేది వచ్చింది కదా మీరైతే లాజిక్ అయితే అర్థమైందమ్మంటున్నారు సో ఇంకొక క్వశ్చన్ తీసుకుంటే దీన్ని కూడా మనం ఎస్ అయితే అనుకోవచ్చు దీన్ని జెడ్ అయితే అనుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసారా ఏఏ బీబీ అని ఉంది ఇక్కడ చూడు ఏఏ అని ఉంది ఇది మనకు అవుట్పుట్ అయితే రావాలి సో ఈ ఎస్ లో ఈఏ ఈఏ ఈక్వల్ గా లేదు ఈఏ ఈఏ ఈక్వల్ గా లేదు అంటే ఏదైనా ఒక రెండు పదాలను ట్విస్ట్ చేసినప్పుడు ఒక రెండు పదాలను మాత్రమే రెండు అక్షరాలను మాత్రమే ట్విస్ట్ చేయాలి ట్విస్ట్ చేసినప్పుడు మనకి ఈ జడ్ల వస్తే అదైతే ఎస్ఎన్ పెట్టాలి లేకపోతే నో అని పెట్టాలి మీకైతే లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను సో ఏంటంటే ఏదైనా ఒక రెండు పక్క పక్కన ఉన్న పదాలను మీరు కావాలంటే కొంచెం చదవండి ఎగ్జిస్టెంట్ సైడ్స్ అని అయితే ఉంటుంది ఎగ్జిస్టెంట్ నెంబర్స్ అని ఉంటుంది ఎడ్జిస్టెంట్ నెంబర్స్ ని ఇలా ట్విస్ట్ చేస్తే మనం ఎస్ఎన్ రాయాలి ఆ రెండు పదాలు ఎక్కువలుగా ఉంటే ఎస్ఎన్ రాయాలి లేదంటే నో అన్ రాయాలి దీన్ని మనం కోడ్ రూపంలో ఏ విధంగా రాస్తాము అనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాం అనమాట చూసినట్లయితే ఇది ఇది నా పైచం సో ఇది పైచం ప్లాట్ఫామ్ అనమాట సో పైచం ప్లాట్ఫామ్ లో నేనైతే ఫస్ట్ మనకేంటి మనకి ఒక రెండు పదాలు అయితే ఇచ్చారు కదా ఆ పదాలు ఒక ఇన్పుట్ని అయితే ఇచ్చారు కదా వాటిని మనం ఏం చేద్దాం అంటే ఒక లిస్ట్ లోకి రాసుకుందాం అంటే ఏ బి సి మూడు పదాలు కదా ఆ మూడు పదాలని ఒక నేనైతే ఒక లోకి అయితే రాసుకుంటున్నాను అనమాట సో నేనైతే ఎస్ అని పెట్టుతాను దానికి సో నేను ఒక లిస్ట్ లోకి తీసుకుని మనం లిస్ట్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తామో మీకు తెలుసు కాబట్టి లిస్ట్ అనేది పెట్టాను సో లిస్ట్లోకి తీసుకున్నాను దాని తర్వాత పదం ఏంటి మనం ఇంకొక పదం అయితే ఉంది కదా అవుట్పుట్ సో దానికి నేను టీ అనేది పెడతాను తేజ కాబట్టి లిస్ట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ సో నేనైతే రెండు పదాలని నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి ఎలా వస్తుందో మీకు నేను ప్రింట్ చేసి చూపెడతాను ప్రింట్ ఆఫ్ టీ కదా సో నేనైతే ఒక్కసారి ఆ క్వశ్చన్లోకి వెళ్తాను క్వశ్చన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ వీటిని అయితే నేను క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేసి దీన్ని అయితే నేను కాపీ చేసుకుని రన్ అయితే కొడతాను రన్ కొట్టిన తర్వాత ఇక్కడ కంట్రోల్ వి అయితే కాపీ చేస్తాను కాపీ చేసినప్పుడు ఇక్కడ చూసారు లిస్ట్ ఇక్కడ ఇంకొక స్పేస్ అయితే వచ్చింది నాకు తెలిసి ఇక్కడైతే ఇంకొక స్పేస్ చూసారు కదా సో ఈ విధంగా స్పేస్ వచ్చింది నేను ఇంకొకసారి అయితే రన్ అయితే క్లిక్ చేస్తాను రన్ క్లిక్ చేసినా కంట్రోల్ వి అని కొట్ కంట్రోల్ వి అని కొడతాను కదా సో మీకైతే అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంట్రోల్ మళ్ళీ అయితే రన్ అయితే క్లిక్ చేస్తాను రన్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సో ఇక్కడైతే స్పేస్ అయితే ఉంది కదా సో మనం ఏబీసీ కంట్రోల్ జడ్ ఏబీసీ ఏసీడీ డైరెక్ట్గా అయితే మనం చేసుకుంటే గొడవ ఉండదు ఏబిసి ఏ సో మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట సో అర్థమైంది కదా ఏబిసి ఏసీడి అనేది అయితే వచ్చిందనమాట సో మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని అయితే మనం తీసేద్దాం అనమాట తీసి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం అసలు రెండు పదాలు అంటే ఇప్పుడు ఎస్ అనేది ఇప్పుడు చూసారీ ఏబీసీ అని ఉంది ఏసీడి అని ఉంది ఇప్పుడు ఏసీడీ ఏసీడీ అని అనుకో అప్పుడు ఏమవుతుంది ఎస్ అవుతుంది కదా రెండు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం దానికి ఏం రాస్తాం అంటే ఇఫ్ ఎస్ డబల్ ఈక్వల్ టు ఆ రెండు ఈక్వల్గా ఉంటే మనం ప్రింట్ ఎస్ అని అయితే రాద్దాం ఓకేనా ప్రింట్ ఎస్ అని అయితే రాద్దాం రాసిన తర్వాత మీరైతే కరెక్ట్ గా చూసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ నేనైతే స్మాల్ లెటర్ పెట్టాను మీకు అక్కడ క్యాపిటల్ లెటర్ ఏమో కానీ మీరైతే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఎస్ టీ అనేది ఈక్వల్ గా ఉంటే ఓకే ఈక్వల్ గా లేకపోతే ఎల్స్ అనేది పెట్టి ఎల్స్ పెట్టిన తర్వాత మనం అయితే ఒక డెఫ్ ఫంక్షన్ రాద్దాం ఎందుకంటే మనం ఒక పదం ఉంది కదా ఈ పదం ఉంది కదా ఏ బీసీ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి పక్కన పెట్టేసి దీన్ని ట్విస్ట్ చేయాలి కదా ట్విష్ చేయడం అంటే ఇప్పుడు దీంట్లో అయితే త్రీ ఏ ఉన్నాయి ఇంకో దాంట్లో చూసుకుంటే ఒక ఎయిట్ వాట్స్ ఉంటాయి అప్పుడు ప్రతి దాన్ని మనం అయితే తీసుకోలేం కదా అలాంటి వాటికి ఏం చేయాలి డెఫ్ ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి మనం అయితే ఇక్కడ ఒక డెఫ్ ఫంక్షన్ అయితే రాద్దాం నేను దానికి ఒక ని అయితే పెట్టుకుంటాను రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ పెట్టుకుని క్యారెక్టర్ అంటే మనం అంటే పెట్టి క్యార మ్యాచ్ అనేది అయితే పెడతాను అనమాట ఎందుకంటే మనం క్యారెక్టర్ మ్యాచ్ చేయాలి కాబట్టి సో దాంట్లోకి నేను ఏమి పంపిస్తాను అంటే ఎస్ పంపిస్తాను టీన్ అనేది అయితే పంపిస్తాను అనమాట ఓకేనా ఎస్ ని పంపిన తర్వాత నేనైతే ఇక్కడ సో ఇది డెఫ్ ఫంక్షన్ లాంటిది కాబట్టి సో మనమైతే కాలం పెట్టకలేదు దీన్ని కంట్రోల్ సి అని కొట్టి నేనైతే పైకి వెళ్ళి ఇక్కడ డెఫ్ ఆఫ్ కంట్రోల్ వి అని కొట్టి సెమీకాలం పెట్టి ఇప్పుడు చేస్తానన్నమాట ఇక్కడ ఏం చేయాలి అంటే సో ఇప్పుడు ఏంటి మనకి ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఫస్ట్ మనం ప్రతి దాంట్ని అంటే దీని మీద ఒక ఇది ఉంది కదా ఏబిసి అని దీని మీద మనం ఐట్రిక్ చేయాలంటే ఫస్ట్ దాని లెంత్ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా ఇప్పుడు లెంత్ ఇది ఎంత ఇప్పుడు లెంత్ ఎంత ఉన్నట్టు వన్ టూ త్రీ త్రీ లెంత్ ఉన్నట్టు వన్ టూ త్రీ అదే ఇప్పుడు బీసీ లేదనుకో ఇప్పుడు దాని లెంత్ ఎంత ఉన్నట్టు వన్ ఉన్నట్టు వన్ ఉన్నప్పుడు దానికి ఏమవుతుంది ట్విస్ట్ అనేది చేయగలుగుతాం ట్విష్ చేసినా సేమ్ అనేది వస్తుంది కాబట్టి దానికి ఇప్పుడు మనం ఏం కూడ రాద్దాం అంటే ఇప్పుడు మనం దానికి లెంత్ అనేది ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఒకటి ఉండకూడదు అంతే కదా ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఇఫ్ ఇఫ్ అనేది పెడుతున్నాను లెంత్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ లెంత్ ఇప్పుడు మనం ట్విస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎస్ కాబట్టి ఎస్ అనేది పెట్టుకున్నాను ఎఫ్ లెంత్ అనేది రెండు కన్నా తక్కువ సో చూసారు కదా ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ఎస్ ఉంది కదా అది రెండు కన్నా తక్కువ ఉండకూడదు రెండు కన్నా తక్కువ అంటే ఏంటి ఒకటి మనమైతే ఈజుకుల్ టు ఈజుకుల్ టు వన్ అని పెట్టుకున్న పర్వాలేదు రెండు కన్నా తక్కువ ఉన్న పర్వాలేదు కాబట్టి అసలు లేకపోయినా కానీ అది రిటర్న్ ఫాల్స్ అని అయితే పెడదాం ఎందుకు రిటర్న్ ఫాల్స్ అని పెడదాం అంటే రిటర్న్ చెప్తాను అది కూడా ఎందుకు పెడుతున్నాను మీ అందరికీ నేను ఈజీగా చెప్తాను అనమాట సో మనం ఇక్కడ క్యాపిలేటర్ అనేది యూజ్ చేయాలి సో ఇక్కడ నేను ఎందుకు చేస్తానంటే మనం ఇక్కడ చూద్దాం ఇఫ్ అనేది రిజల్ట్ అనేది ఒకవేళ ట్రూ అయింది అనుకోండి రిజల్ట్ అనేది ట్రూ ఇఫ్ రిజల్ట్ అనేది ఏదైనా ట్రూ అయింది అనుకో మనకి ఏమైనా రావాలంటే ప్రింట్ ఎస్ అనేది రావాలి ఓకేనా లేదు అంటే ఎల్స్ ప్రింట్ అనేది నో అనేది రావాలి ఎందుకు రావాలి అంటే మనకి ఒకటి కన్నా తక్కువ ఉంది అనుకోండి ఏమవుతుంది ఒక్క నిమిషం ఏదైతే ఇప్పుడు లెంత్ అనేది ఒకటి కన్నా తక్కువ ఉంది అనుకో దాన్ని ట్విస్ట్ చేయలేము కదా ట్విస్ట్ చేయలేనప్పుడు సేమ్ అదే వస్తుంది అప్పుడు రిటర్న్ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది ఆ ఫాల్స్ ఏం చేస్తాం మనకి కిందకి తీసుకొచ్చేస్తాం అప్పుడు రిటర్న్ రెట్నం ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది నో అని అయితే అవుతుంది ఓకే కదా ఇదైతే ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ లెంత్ ఒకటి కన్నా ఎక్కువ అయింది అనుకోండి అప్పుడైతే మనం కోడ్ రాయాలి కదా దానికి ఏం రాద్దాం అంటే ఎల్సన్ అయితే పెట్టుకుందాం ఎల్సన్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాని మీద ఐటరేట్ అనేది చేద్దాం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అనే రేంజ్ ఆఫ్ తీసుకుని లెంత్ ఆఫ్ ఎస్ లెంత్ ఆఫ్ ఎస్ కి మనకి రేంజ్ లో ఉన్న ఎస్ కి తేడా ఉంటుంది ఓకేనా మీరు అదైతే కనిపెట్టుకోవాలి లెంత్ లో స్టార్ట్ అయినప్పుడు ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా మన లెంత్ ఏదైనా ఒక వార్డ్ ఇచ్చి ఇది ఈ వార్డ్ ఉంది కదా ఆ వార్డ్ కి లెంత్ కనుగొనమంటే వన్ టూ త్రీ అని అయితే చెప్తాం కానీ మనకు దానికి ఇండక్షన్ కనుగొనమంటే జీరో వన్ టూ అంటే రెండు ఇండెక్షన్లు ఉన్నాయి ఇక్కడ మనం రెండుతో మ్యాచ్ చేయాలంటే ఏంటి ఇక్కడైతే మనం మైనస్ అర్థమవుతుంది కదా సో ఇక్కడ రెండుతో మ్యాచ్ చేయాలి అంటే మనం మైనస్ వన్ అనేది అయితే పెట్టుకోవాలన్నమాట సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పాను అనమాట ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిస్తే దీని అయితే కొంచెం స్కిప్ అయితే చేయండి ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాడు అంటే ఇండెక్స్ అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కదా జీరో వన్ టూ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది లెంత్ ఆఫ్ ఎస్ అంటే త్రీ అవుతుంది అంటే ఫోర్ అవుతుంది అంటే జీరో వన్ టూ త్రీ అంటే మనకి ఎక్కువ అయిపోతుంది కదా అందుకే మనం ఈ త్రీతో మ్యాచ్ చేయడానికి మైనస్ వన్ అని అయితే చేస్తానమాట సో మైనస్ వన్ చేసిన తర్వాత ఓకేనా మైనస్ వన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇఫ్ ఫంక్షన్ వాద్దాం ఎందుకు ఇఫ్ ఫంక్షన్ రాయాలంటే చెప్తాను చూడండి ఫస్ట్ మీకు ఇది రాసేస్తే నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను వల్ టు నాట్ ఈక్వల్ అని పెడదాం ఎందుకు పెడతాననేది మీకు ప్రతిదీ క్లారిటీగానే చెప్తాను మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రెడీగా ఉంటాను అనమాట సో ఇక్కడ చూసారు కదా ఆఫ్ ఐ అంటే ఇక్కడ ఐ అంటే ఏంటి జీరో కదా మీరైతే అర్థం చేసుకోవడం మ్యాక్సిమం టైం ఇక్కడ ఐ అంటే ఏంటి జీరో ఆఫ్ ఐ అంట ఎస్ అంటే ఏంటి ఇది కదా ఐ అంటే ఇది ఆఫ్ ఐ అనేది ఏంటి ఏ నాట్ ఈక్వల్స్ టు ఆఫ్ ఫైవ్ ఐ ఏంటి ఏ ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఈ రిఫ్ అనేది ముందుకు వెళ్ళదు అర్థమవుతుందా సో మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ప్రింట్ ఆఫ్ ఆఫ్ ఐ అని అయితే పెడుతున్నాను ఎందుకంటే మనం ఏ ప్రింట్ ఆఫ్ ఆఫ్ ఐ ఏంటో మనం తెలుసుకోవాలి కాబట్టి సో నేను దీన్ని అయితే కాపీ చేస్తున్నాను సో దీన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే రన్ చేస్తాను అనమాట రన్ చేసి కంట్రోల్ వి అనుకుంటే ఎండ కొడుతున్నా సో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా ఇది మనకి ఏ అనేది ఏమైంది ఈక్వల్ అయింది దాని తర్వాత ఏముంది బి బి అనేది కింద దాంతో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ప్రింట్ ఆఫ్ ఐ అనేది వచ్చింది అనమాట ఓకేనా మీకు అర్థమవుతుంది కదా సో నేను మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా రాసాను దీని అయితే రాయకూడదు అనమాట రాసిన తర్వాత మనం ఏది కావాలనుకన్నా ఆఫ్ ఫైన్ అయితే మనం ఐ మీన్ ప్రింట్ చేసుకుంటే మనకి ఈజీగా మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తాను మనకి ఆ రెండు ఎక్కువల్ గా ఉంటే దాన్ని అయితే మనం తీసుకోవట్లేదు రెండు ఎక్కువ గా లేనప్పుడు అంటే ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు ఎక్కువ లేవు కదా ఆ రెండు ఎక్వల్ గా లేనప్పుడు ఏం చేయాలంటే నేనైతే లాస్ట్ అయినా ఒక వేరే వేరేబుల్ని పెడతాను వేరియబుల్ పెట్టిన తర్వాత ఎస్ ఆఫ్ ఐ ప్లస్ వన్ అయితే పెడతాను అనమాట ఐ ప్లస్ వన్ అంటే ఏంటి ఐ అంటే అక్కడ ఎంత ప్రజెంట్ ఎంత జీరో ఉంది జీరోలో ఉన్న ఇండెక్స్ లో ఈ రెండు ఏ కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది నెక్స్ట్ ఉన్నది ఏంటి ఐ అనేది వన్ ఉంటుంది ఎస్ఎఫ్ వన్ అంటే ఏంటి ఐ అంటే ఎస్ఎఫ్ వన్ కదా ఎస్ఎఫ్ వన్ అంటే బి కదా సో మనకి ఏంటి ఇప్పుడు ట్విస్ట్ చేయాలి ఏదైనా పక్క పక్కన ఉన్న నెంబర్స్ ని ట్విస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ సి అనేది అయితే ఉంది కదా ఆ సి ఉన్న ఇండెక్స్ మనం దేంతో ఫైండ్ అవుట్ చేస్తాం ఐ ప్లస్ వన్ అంటే ఐ అనేది వన్ అనేది వన్లో ఐ అనేది వన్లో ఉంది దాన్ని టూ చేయాలంటే ఇప్పుడు ఏంటి మనం దానికి ప్లస్ వన్ యాడ్ చేస్తే టూ అవుతుంది అనమాట సో దీన్ని మనం అయితే ప్రింట్ చేద్దాం ఒకసారి మీకు అర్థం అవడం కోసం నేనైతే ప్రింట్ చేస్తున్నాను ప్రింట్ ఆఫ్ లాస్ట్ అని అయితే పెడతాను అనమాట పెట్టిన తర్వాత ఒకసారి దీన్ని అయితే కాపీ చేస్తున్నాను కాపీ చేసి నేనైతే ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను రన్ చేసిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ ఇవి కొట్టిన తర్వాత చూసారే ఇక్కడ ఐ ప్లస్ వన్ అంటే ఏంటి సి ఈ సిటీ చివరి ఇండెక్స్ అనమాట అంటే బి పక్కన ఉన్న ఇండెక్స్ అదే ఇప్పుడు ఎస్ఆఫ్ ఐ అన్నాకో ఎస్ ఆఫ్ ఐ అంటే రన్ అయితే చేద్దాం మళ్ళీని ఎస్ఆఫ్ ఫైవ్ అంటే ఏమొస్తుంది మీరైతే చెప్పండి నాకు బి అయితే వస్తుంది అనమాట ఓకేనా బి అయితే వచ్చింది సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఐ ప్లస్ వన్ అని అయితే పెడతాం అనమాట సో నేనైతే దీన్ని తీసేస్తున్నా ఇప్పుడు మనం ఏం చేయాలి మనం బి ఉన్న క్యారెక్టర్ కూడా మనం తీసుకురావాలి కదా సో ఆ బి ఉన్న దాన్ని తీసుకురావాలంటే పొస్ట్ అని అయితే పెడతాను అనమాట లాస్ట్ అని పెట్టాం కదా ఇది పోస్ట్ పెడతాను ఎస్ ఆఫ్ ఐ సో మీకు ఇది ఆల్రెడీ ప్రింట్ చేసి చూపించాలి అంటే పొస్ట్ లో ఏముంది బి ఉంది లాస్ట్లో ఏముంది సి ఉంది ఇప్పుడు మనం దాన్ని రెండింటినీ స్వాప్ చేయాలంటే ఏంటి సో ఇప్పుడు ఇది అది ఇది ఎస్ఎఫ్ ఐ అనేది లాస్ట్ అవ్వాలి ఫస్ట్ అనేది ఐ అవ్వాలి కానీ దానికోసం నేను ఏం చేస్తానంటే ఎస్ఆఫ్ ఐ అనేది ఈక్వల్ టు నేనైతే లాస్ట్ అని అయితే పెడతాను సో ఇప్పుడు ఆఫ్ ఐ ప్లస్ వన్ అనే దానికైతే నేను ఫస్ట్ అని అయితే పెడతాను అనమాట సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఏం చేశాను దీన్ని దానికి దాన్ని దీనికి స్వాప్ చేశాను అనమాట సో స్వాప్ చేసినప్పుడు సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం మీకు చెప్తాను అనమాట స్వాప్ చేసాను స్వాప్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ప్రింట్ ఆఫ్ ఎస్ అని అయితే కొడదాం ఒకసారి ఏమొస్తుందో చూద్దాం ప్రింట్ ఆఫ్ ఎస్ అని కొడితే ప్రింట్ ఆఫ్ ఎస్తో పాటు ప్రింట్ ఆఫ్ టీని కూడా మనం కొడదాం కొట్టిన తర్వాత మనం దీన్ని అయితే రన్ చేద్దాం రన్ చేసిన తర్వాత ఒక్కసారి దీన్ని అయితే తీసేస్తున్నాను దీన్ని ఒకసారి రన్ చేసినప్పుడు సో ఇక్కడ చూసారా ఏసీబి ఏసీబీ ఏసీడి వచ్చిందా సో ఇక్కడ మనం ఇవ్వడమే తప్పు ఇచ్చాం కాబట్టి సో మనకు ఆ విధంగా వచ్చిందనమాట ఏ సి బి అని అయితే రావాలన్నమాట సో దీనికోసం నేనైతే మళ్ళీ ఒక్కసారి రన్ చేస్తాను సో ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఏ మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఏబిసి ఏ సారీ ఏబిసి ఏ సో నేనైతే మళ్ళీ రన్ చేస్తున్నాను ఏబిసి ఏసి బి ఓకే ఇప్పుడైతే మనకి వచ్చేస్తుంది అనమాట సో నేనైతే కొడుతున్నాను ఏసీబీ ఏసీబీ అని వచ్చింది ఎందుకు ఏసీబీ ఏసీబీ అని వచ్చింది దీనిది దానికి దాని దీనికి అనేది స్వాప్ చేసాం అర్థమైంది కదా మీకు ఇందాక సి ఉన్న ఇంతకటి ఏం వచ్చింది ఇక్కడ బి ఉంది బిని ఏం చేసాం ఆఫ్ ఫైవ్ లోకి పొస్ట్ దాన్ని పెట్టడం వల్ల ఈ విధంగా వచ్చిందనమాట సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని అయితే తీసేద్దాం తీసిన తర్వాత దీన్ని ఒక్కసారి కాపీ చేసుకుందాం కాపీ చేసుకుని దీంట్లో ఇప్పుడు ఏ విధంగా వచ్చింది కదా ఇప్పుడు రిటర్న్లో ఏం పెడదాం రిటర్న్లో ఎస్ అనేది డబల్ ఈక్వల్ టు టీ అంటే మనకి ఈఏసిబి ఈఏసిబి ఏసీబీ ఈక్వల్ గా ఉంటే మనం ఏమైనా పెడదాం రిటర్న్ అనేది మనమైతే రాద్దాం అనమాట సో రిటర్న్ రాస్తాం కదా మనం ఒక్కోసారి చూసుకోవాలి ఈ రిటర్న్ ఇందులోనే రాస్తున్నాం అని నుంచి బయటకు వచ్చేస్తున్నామని అని లూపు నుంచి బయటకు వచ్చేస్తే ఇంకొకలా వచ్చేస్తుంది అనమాట సో దీని అయితే నేను డిలీట్ చేస్తున్నాను సో కోడ్ ఈజీగా కనబడడానికి సో ఎస్ఆఫ్ ఈజికల్ టు టీ అనమాట మనమైతే ని అయితే ఇప్పుడు ఎస్ఎస్ఆఫ్ ఈజికల్ టు టీ అని ఏమైంది సో ఈ విధంగా రాసినప్పుడు ఈ కేసులో ఏమైంది ఏసీబీ ఏసీబీ అనేది ఈక్వల్ అయింది కదా ఎస్అ ఈజిక్వల్ టు టీ అప్పుడు మనకి ఏమైనా రాద్దాం ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఉంది కదా ప్రింట్ ఆఫ్ ఎస్ ఇదిగో చూసారు ఇఫ్ రిజల్ట్ ప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది ప్రింట్ ఆఫ్ ఎస్ అని వస్తుంది ఇప్పుడు ఒకవేళ రెండు రిజల్ట్ మ్యాచ్ అవ్వలేదు అనుకో అప్పుడు ఏమవుతుంది నో అయితే వస్తుంది సో మళ్ళీ ఒక్కసారి అయితే రన్ చేద్దాం మనం అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం అనమాట సో ఇక్కడ కంట్రోల్ జెడ్ అనేది పెట్టి ఇక్కడ కంట్రోల్ వి అని అయితే పెడతాం పెట్టిన తర్వాత ఎంటర్ అనేది క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ఎస్ అనేది వచ్చింది అనమాట సో మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అయితే తీసుకుందాం అంటే ఇందులోనే నేను మన స్టార్టింగ్లో తీసుకున్నాం కదా ఏఏ బిబి ిబి ఏఏ సో మనం అప్పుడు ఏమైంది స్వాప్ చేసినా అవ్వలేదు కాబట్టి నో అని అయితే అయింది ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ ఓన్లీ ఒక్కనే ఒక్కటినే తీసుకుందాం ఏ అని తీసుకుందాం ఏ అని తీసుకుందాం అప్పుడు ఏ అనేది ఎక్కువ అయింది కాబట్టి ఎస్ అనేది వచ్చింది ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు రెండు డిఫరెంట్ డిఫరెంట్ తీసుకుందాం ఏ అని తీసుకుందాం బి అని తీసుకుందాం అప్పుడు ఏమైంది నో అని వచ్చింది సో మనకు కావాల్సింది ఏంటి ఆ రెండు స్వాప్ చేస్తే రావాలి లేదంటే రెండు సింగల్ నెంబర్ లెంత్ ఒకటి అయితే ఆ విధంగా రావాలని అయితే మనం అయితే చూసాం అనమాట సో మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సో మనమైతే ఎప్పుడు కూడా మనం ఇచ్చిన దానికి లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మీకు ప్రతి క్వశ్చన్ లో చూపించినట్టుగా మీకైతే నేను కోడ్ అయితే క్లారిటీగా విజిబుల్ గా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇది మనకు కావాల్సిన అవుట్పుట్ అనమాట స్వాప్ ప్యాటర్న్స్ మనకైతే ఎస్ అంటే ఎస్ వచ్చింది నో అంటే నో వచ్చింది స్వాప్ చేయడం అనేది చాలా ఈజీ మీరైతే అసలు మిస్ కావద్దు ఇటువంటి అప్డేట్స్ కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను సో మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అనమాట ఓకేనా అండ్ ఆల్సో నా రిఫరల్ ద్వారా చాలా మంది జాయిన్ అయ్యారు నేను వాళ్ళందరికీ ఫోన్ పేలో నేను వాళ్ళకి మెసేజ్ చేశాను ఇది ఒక నోట్ అనమాట వాళ్ళ మెసేజ్కి నాకు రిప్లై ఇస్తే నేనైతే వాళ్ళ మనీ వాళ్ళకి బ్యాక్ చేస్తాను అనమాట సో మీకు కూడా ఒకవేళ వచ్చుంటే నేనైతే నాకైతే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ సారీ ఫోన్పేలోనే మెసేజ్ చేయండి నేనైతే దాంట్లోనే రిప్లై ఇస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దాన్ సైనింగ్ ఆఫ్ తేజభాయ్